బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కట్ట కార్తీక్. ఏపీ రాజకీయాలు, ఏపీ ఎన్నికలు కేవలం ఒక 2 నెలల సమయంలో ఉన్నాయి కాబట్టి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ఒక 5 రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకోవాలి. ఒక 5 రాజకీయ పార్టీల మధ్య సమరంగా ఏపీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఏంటంటే, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. 2 తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. 3 జనసేన పార్టీ, అది కూడా ఒక ప్రభావితం చూపించగల రాజకీయ పార్టీ. 4 భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. 5 కాంగ్రెస్ పార్టీ. ఈ 5 పార్టీలు ఏపీ ఎన్నికలను ప్రభావితం చేయగలటువంటి పార్టీలు. ఈ 5 పార్టీల మధ్య ఎక్కువగా పోటీ, మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే ఈ 5 రాజకీయ పార్టీలు ఒక 3 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఒక 3 కుటుంబాల మధ్య ఫైట్గా చూడొచ్చు. ఈ 3 కుటుంబాలని బ్యాక్ బోన్ చేస్తూ 3 కులాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం. ఎన్టీ రామారావు గారు ఆయన కుటుంబానికి కాదు, తెలుగు జాతి ఆస్తి ఎన్టీ రామారావు గారు. 2 కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి అనే నేను, రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. 3 కుటుంబం మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం. నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు, ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఒక్కొక్క కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడుకోదలుచుకున్నప్పుడు, ఎన్టీఆర్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఆయనే. వాస్తవానికి ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, ఆయన స్థాపించిన 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అది పెద్ద సంక్షేషణ. యాక్చువల్గా సంక్షేమానికి మూల కారకుడు ఎన్టీఆర్ అని చెప్తారు తెలుగు జాతి రాజకీయాల్లో. అంటే వాస్తవానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు అనేటువంటిది ఒక ముద్ర అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు బీజం వేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. తర్వాత ఆ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి అల్లుడు, ఎన్టీఆర్ గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారి భర్త. ఆయన ఇప్పుడు పార్టీని నడుపుతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి పేరుతోనే ఇప్పటికీ ఆ పార్టీ నడుస్తుంది. ఆయన బ్రాండ్తోనే ఆ పార్టీ నడుస్తుంది. తెలుగుదేశం అనగానే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. మొన్ననే శత జయంతి వేడుకలను కూడా అఫీషియల్గా చాలా ఘనంగా పార్టీ నిర్వహించడం జరిగింది. అది ఎన్నికల్లో కూడా ఉపయోగపడేలా జరిపించడం జరిగింది. సో ఇంకొకరు, ఇంకో రాజకీయ పార్టీని కూడా ఎన్టీఆర్ గారి కుటుంబం ఏపీలో లీడ్ చేస్తూ ఉంది. ఎన్టీఆర్ గారి మరో కుమార్తె అనేటువంటి పురంధేశ్వరి గారు ఇప్పుడు ఏపీ బీజేపీకి చీఫ్గా ఉన్నారు. ఆమె వాస్తవానికి మొదటి కాలంలో ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు కూడా టీడీపీలోనే ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన విభేదాల కారణంగా వాళ్ళు ఆ రోజుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళారు. తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామ క్రమంలో వాళ్ళు బీజేపీకి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీలో పురంధేశ్వరి లీడ్ చేస్తూ ఉన్నారు. ఆమె ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నారు పురంధేశ్వరి గారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం ఒకవైపు టీడీపీని ఇంకోవైపు బీజేపీని రెండింటిని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పొత్తులో కూడా ముందుకెళ్లే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. సరే, ఎన్టీఆర్ గారి కుటుంబం అయితే అటు టీడీపీ పార్టీని లీడ్ చేస్తూ ఉంది, ఇంకోవైపు బీజేపీ పార్టీని లీడ్ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో విభేదాల కారణంగా పురంధేశ్వరి గారికి, చంద్రబాబు గారికి పడకపోవచ్చు. కానీ 2 పార్టీలను అయితే ఆ కుటుంబం లీడ్ చేస్తూ ఉంది. ఇంకోవైపు చూసినప్పుడు వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక సంక్షేషణ. ఒక రకంగా చెప్పాలంటే ఆయన 2004లో చంద్రబాబు నాయుడు గారి మీద గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకుంటారు. దిస్ ఈజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కానీ, 1 నాట్ 9 లాంటి వాటిని కానీ, ఆయన పేజ్ రీఎంబర్స్మెంట్ కానీ, ఇలాంటి పథకాలు గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చనిపోగానే చాలా పెద్ద ఎత్తున సింపతి క్రియేట్ అయింది. హెలికాప్టర్ క్యారింగ్ వైఎస్ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రాష్. ఆ సింపతిలో నుంచే జగన్ గారు సొంత పార్టీ, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీఎం పదవి ఇవ్వడానికి నిరాకరించినటువంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2011లో సొంత పార్టీని పెట్టుకున్నారు. మార్చి 24వ తారీఖున సో ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి ఎన్నికని 2014లో ఫేస్ చేశారు. ఆ రోజు ఆయన అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేసరికి అధికారాన్ని సంపాదించుకోగలిగారు. ఆయన
పార్టీ పెట్టిన కొత్తలో చాలా ఈడీ సిబిఐ కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రియేటింగ్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దే దెంసెల్వ్స్ క్రియేటింగ్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అయినా మొండి పట్టుదలగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అయితే జైల్లో ఉన్నారో లేదా జనంలో ఉన్నారు, ఆ రకంగా 2019 ఆ పార్టీని గెలిపించుకునే వరకు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. ఆయన పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలో ఉంది. అది వైఎస్ఆర్ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి రోల్, ఓ రకంగా ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో పార్టీ గురించి, ఇంకొక పార్టీ అదే కుటుంబంలో ఇంకొక వ్యక్తి వైఎస్ షరీమ్లా గారు. వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని ఏపీలో లీడ్ చేస్తూ ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న కొత్తలో ఆమె షర్మిలా గారు పూర్తిగా జగన్ గారితోనే ఉన్నారు. జగన్ అన్న వదిలిన బాణం అంటూ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారి కోసం పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళ. కాకపోతే తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి స్వీకరించిన తర్వాత, అంటే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ గారు సీఎం అయిన తర్వాత జగన్ గారితో విభేదించి పొలిటికల్గా వాళ్ళ మధ్య ఆర్థిక రాజకీయ కారణాల ఫలితంగా తగాదాలు వచ్చాయని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ తగాదాల ఫలితంగా ఆయనతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. తర్వాత తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదనుకుని ఆ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసుకొని తను ఏపీ కాంగ్రెస్లో బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీ కాంగ్రెస్ని లీడ్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ గారి కుటుంబం నుంచి కూడా రెండు పార్టీలని లీడ్ చేయడం జరుగుతుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్నారు, అలానే కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిలా గారు లీడ్ చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున మాటలు ఎత్తు నడుస్తూ ఉంది, మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇంకొక పక్కన చిరంజీవి గారి కుటుంబం. చిరంజీవి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన మొట్టమొదటిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంతకుముందు సినిమాల్లో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత తరంలో చిరంజీవి గారు చాలా పెద్ద ఎత్తున మెగాస్టార్ క్రేజ్ని ఆయన జనంలో సంపాదించుకోగలిగారు. ఆ క్రేజ్ను ఉపయోగించుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారు, ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో చాలా పెద్ద ఎత్తున ఊపు వచ్చింది. మొట్టమొదటి ఆయన పేసేటటువంటి ఎన్నికలు, అంటే 2009 ఎన్నికల్లో 18% ఓట్ బ్యాంకు ఆ పార్టీకి వచ్చింది, 18 సీట్లు కూడా వచ్చాయి. కానీ తర్వాత కాలంలో రాజకీయ పార్టీని నడపడం అంత ఈజీ కాదని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు చిరంజీవి గారితో పాటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ అరగ్రహణం చేశారు. ఆయన ప్రజారాజ్యంలో ఒక యువజన విభాగానికి, యువరాజ్యం అనేటువంటి పేరుతో యువజన విభాగానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. కానీ చిరంజీవి గారు పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిన తర్వాత దాంతో విభేదించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు సబ్దిగా ఉండి తర్వాత 2014 ఎన్నికలకు ముందు జనసేన అనేటువంటి ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రశ్నించడం కోసం నేను వచ్చానని చెప్పేసి ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. సో మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు. ఆ రోజు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎన్నికలకు వెళ్ళింది. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఒక రాజ్యసభ సీట్ అడుగుండొచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఆ రోజు గెలవడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన అటు బీజేపీతోనూ ఇటు టీడీపీతోనూ విభేదించి 2019 ఎన్నికలని అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఆయన వెళ్ళడం జరిగింది. మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు వీళ్ళకి. 2019 ఎన్నికల్లో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలవడం జరిగింది. 6% ఓటు బ్యాంకుతోటి ఒకే ఒక్క స్థానాన్ని గెలవడం జరిగింది. ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, రాపా కరప్రసాద్ గారు, ఆయన కూడా వైసీపీ పార్టీ వైపు పోవడం జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీకి శాసనసభ్యులు లేరు. కానీ రాజకీయ మారినటువంటి రాజకీయ పరిణామ క్రమంలో ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి దూరం జరిగేసి మళ్ళా బీజేపీలో, అంటే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో చేరటం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని ఉన్నారు. టీడీపీ బీజేపీ జనసేన, వాస్తవానికి బీజేపీ టీడీపీని కలపడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కీ రోల్ పోషిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అది చిరంజీవి గారి కుటుంబం నుంచి కూడా ఒక లీడింగ్. వాస్తవంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్ సపోర్ట్ని అయితే ఇస్తూ ఉన్నారు. చాలాసార్లు స్టేజ్ మీద కూడా నేను పార్టీని విలీనం చేస్తున్నారు, అంటే నేను రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత
నా తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడని చెప్పేసి ఎదగాలని చెప్పేసి చిరంజీవి గారు చాలా చాలు ఆకాంక్షించారు. ఆయనకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ప్రకటించేశారు. కాబట్టి చిరంజీవి గారి కుటుంబం నుంచి జనసేన పార్టీని మా ఆయన పవన్ కళ్యాణ్ గారు రీడ్ చేస్తున్నారు. ఒకటి ఎన్టీఆర్ గారి కుటుంబం, రెండు వైఎస్ఆర్ గారి కుటుంబం, మూడు చిరంజీవి గారి కుటుంబం. ఈ మూడు కుటుంబాల మధ్య ఏపీ రాజకీయం తిరుగుతూ ఉంది. వీటిని బ్యాక్ బోన్ చేస్తూ మూడు కులాలైతే ఉన్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కానీ ఏది ఏమైనా ఇది ఫ్యామిలీ హై డ్రామా పాలిటిక్స్లో ఎవరి కుటుంబానికి అధికారం ఇస్తారు, ఎవరికి అధికారం ఇస్తారు అనేటువంటిది ఇంకా రెండు నెలల్లో తేలాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది. ఒకవైపు సీఎం పేయటం కోసం చంద్రబాబు గారు, జగన్ గారు మంచి ఫైట్, టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకునేటువంటి అంటే ఆ పార్టీ నాయకులు కానీ కొంతమంది ఆయన సపోర్టర్స్ కానీ వెల్యూచర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం షేర్ షేరింగ్ కావాలని చెప్పి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున లేవనెత్తుతూ ఉన్నారు. మరి పవర్ షేరింగ్ జరుగుతుందా టీడీపీతో కలిసినప్పుడు? లేదు, ఒక సీఎం పీఠాన్ని చంద్రబాబు గారు పూర్తిగా 5 సంవత్సరాలు ఆ పార్టీ అంటే ఆ కూటమి గెలిస్తే, టీడీపీ బీజేపీ జనసేన కనుక గెలిస్తే 2.5 ఇయర్స్ సీఎం షేరింగ్ ఉండాలనేటువంటిది కొంతమంది జన సైనికులు డిమాండ్ అయితేంది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వర్గం వాళ్ళ డిమాండ్ అయితేంది. ఆ రకంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలాసార్లు నాకు ఇప్పుడు సీఎం పదం మీద ఆశ లేదు, అసెంబ్లీలో పెద్ద ఎత్తున నా ప్రభావం చూపించడం మాత్రమే నా ఆశ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందన్నటువంటి తెలియదు. కానీ ఒకటి చిరంజీవి గారి కుటుంబం, చంద్రబాబు గారి కుటుంబం, ఎన్టీఆర్ గారి కుటుంబం, ఈ రెండు ఒకే గాడిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇంకోవైపు జగన్ గారి కుటుంబం ఉంది. రెండోది బీజేపీ కూడా చిరంజీవి గారి కుటుంబాన్ని దగ్గర చేసుకుంటా ఉంది. మొన్న చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడంలో కారణం అదే, చిరంజీవి గారిని అయోధ్య రామాలయానికి పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వడంలో కారణం అదే. సో చిరంజీవి గారి కుటుంబాన్ని అయితే దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒకరోజు అంటే వాస్తవానికి వీళ్ళ వెనకాలంటే ఒక క్యాస్ట్ బేస్ కూడా ఉంది. ఎంతసేపటికి ఒక రెండు కులాల మధ్య ఏపీ అధికారం పంచబడాలా, మాకు కూడా కావాలంటే ఒక డిమాండ్ ఒక కులంలో ఉంది కాబట్టి ఆ క్యాస్ట్ పాలిటిక్స్ని అంతు పట్టుకునైనా సరే, ఈ కుటుంబాన్ని అడ్డుపెట్టుకునైనా సరే, అవసరమైతే ఆ కులం నుంచి కూడా పురంధేశ్వర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళకి టచ్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకరోజు ఈ రెండు క్యాస్ట్ బేస్ని కలిపేసి బీజేపీని ఏపీలో నిర్మించాలని చెప్పి స్థాపత్రంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ అంతుపెట్టుకుని ఉన్నారు. ఇంకోవైపు పురంధేశ్వర గారిని అంతుపెట్టుకుని ఉన్నారు. సో చిరంజీవి గారి కుటుంబాన్ని, ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఓన్ చేసుకోవడం కోసం ఇంకో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్ గారి కుటుంబం లెగసీని కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది. జగన్ ఓట్ బ్యాంకు కాంగ్రెసే కాబట్టి అక్కడి నుంచి షర్మిలా గారి ద్వారా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఏ పార్టీ కా పార్టీ పొత్తులో ఉన్నా పొత్తులో లేకపోయినా ఎవరి ప్రయత్నాలు సొంత ప్రయత్నం మాత్రం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరి ఏపీ రాజకీయాలు ఏం జరగబోతుంది, ఓటర్ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది, ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఏ రాజకీయ పార్టీ ఎత్తుగడని ప్రజలు ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేటువంటిది ఇంకా 2 నెలల్లో తేలబోతుంది.